వేద వేదాంగ జ్యోతిష్య సారం సంఖ్యాశాస్త్రాన్ని అవపోసన పట్టి ప్రపంచ రికార్డుకెక్కిన భరత్ భూషణ్ శ్రీ ముదిగొండ గోపీకృష్ణ గురూజీ గారు మీకున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇవ్వగలరు. ఎంజీకే న్యూమరాలజీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూమరాలజీ గురు భరత్ భూషణ్ శ్రీ ముదిగొండ గోపీకృష్ణ గారు. నమస్తే అండి గోపీకృష్ణ గారు. గోపీకృష్ణ గారు, 4, 5, 8 ఈ తేదీల్లో వివాహాలకి అసలు మంచిదా కాదా? చాలా మందికి డౌట్ ఉంటుంది. కొంతమంది మంచిదని చెప్తుంటారు, కొంతమంది కాదు అని చెప్తుంటారు. ఇది ఈ 4, 5 తేదీలు దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగింది. 15 ఏళ్ల క్రితం దాదాపు మన రీసెర్చ్ చేస్తే ఎంజీకే న్యూమరాలజీ రీసెర్చ్ ఫౌండేషన్ ఏదో రీసెర్చ్ చేయాలి ఈ పాయింట్ని పట్టుకొని. దాదాపు మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్న కొద్దిగా వివరంగా దీంట్లో ఇంకా చెప్పవచ్చు బోర్డు మీద వేసేసి. సో ఈ తేదీలో ఇవాళ కాకూడదంటానికి మనకు ఆథెంటిసిటీ ఏమిటి అంటే, దాదాపు ఒక 20-30 మంది జాతకాలు చూసుకొని పెళ్లిళ్ళ డేట్లన్నీ చూసుకుంటే దాంట్లో చాలా మటుకు ఫెయిల్యూర్ అయిపోయాయి. ఈ తేదీలో జరిగే వాళ్ళకి 70-80% మటుకు ఫెయిల్యూర్ అయిపోయాయి. ప్రాక్టికల్గా ఫోన్ల ద్వారా కూడా చేసి చాలామంది ఇదివరకు చాలా టీవీ లైన్లో ఇప్పుడే కాదు, చాలా మనం టీవీ షోలో చెప్పాను, ఆర్టికల్ రాసాము, మ్యాగజైన్స్ పేపర్లో కూడా వచ్చిందన్నమాట. ఇది సో పాపులర్. సో ఇది చాలా ముఖ్యం కూడా జీవితంలో అందరికి కూడా, ఇప్పుడు చేసుకోబోయే వాళ్ళకి అయిన వాళ్ళు కూడా చాలా ముఖ్యం. సో కమింగ్ టు ద పాయింట్, మ్యారేజ్ డేట్స్ వివాహ తేదీలు 4, 5, 8 అనేది ఇది ఉండకూడదు. ఇది ఎందుకు ఇలా ఈ డేట్లు చెప్తున్నానంటే, ఇక్కడ చూసేవాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే, జ్యోతిష్యం అంతా రాదు కదా, ఏదో ముహూర్తం పెట్టారు, దాంట్లో గ్రాంధికంగా ఉంటుంది. ఏది వచ్చే శ్రావణ బహుళ విధేయకి బ్రాహ్మణులతో నిర్ణయించబడిన దానికి వివాహం జరగబడిన అంటారు. అదేమిటో, ఆ విధి ఏమిటో, తర్వాత కర్కాట లగ్నం అన ఇవి కూడా వాళ్ళ లాంగ్వేజ్. మరి మామూలు వాళ్ళకి ఎలా తెలియదు, కార్డు చూడగానే మనం మామూలు కార్డు చూస్తే చూస్తాం కదా డేట్ ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి, గిఫ్ట్ కొనేస్తాం. అందుకు 4, 5, 8 దీంట్లో మళ్ళీ సింపుల్గా చెప్పాను. 4 అంటే ఈ తేదీలో 13, 22, 31 ఈ తేదీలు కూడా 4 కింద అంటే గుర్తుపెట్టుకోవడానికి 4, 5, 8. 5 వస్తే 14 and 23 డేట్స్ కూడా ఈ డేట్లో కూడా అవ్వకూడదు. తర్వాత 8 ఉంది, 17 and 26 ఈ తేదీలో కింద కూడా, ఈ తేదీలో కూడా వివాహాలు జరిగితే ఎక్కడైనా యూనివర్సల్లీ ఈవెన్ అమెరికా లండన్లో కూడా జరిగి అక్కడ కూడా ఫెయిల్యూర్ అయిపోయి. న్యూమరాలజీ అనేది యూనివర్సల్లీ, అస్ట్రాలజీ రెస్ట్రిక్టెడ్, తమిళనాడు వేరుంటుంది, మహారాష్ట్ర వేరుంటుంది, ఆంధ్ర వేరుంటుంది, ముహూర్తాల్లో కూడా ఇవి జరుగుతున్నాయి అన్నమాట. మరి ఏం జరుగుతుంది ఏంటో ఒకవేళ జరిగితే, ఈ 4 ఈ తేదీలో ఈ సిరీస్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు జరిగాయి, అక్కడ మెయిన్ ఫైనాన్స్ ప్రాబ్లం అనమాట. ఆ ఫైనాన్స్ ఎలా వస్తుంది, ఆ పెళ్ళప్పుడు ఏదో కట్నాలు మాట్లాడుకుంటారు, ఆ కట్నాలు సరిగ్గా ఇవ్వలేదను, ఇంకా ఎక్స్ట్రా కట్నం ఇవ్వలేదను, ఇంకో కట్న కానుక ఇవ్వలేదను, అది లేదా ఫైనాన్స్ ప్రాబ్లంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఉద్యోగస్తులు, ఓకే నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నానో నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అని ఉంటుంది దుబారా చేయటాలు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళు దెబ్బలాడుకున్నా కూడా కామన్ పాయింట్ దీంట్లో వచ్చేది ఫైనాన్స్ అనమాట. ఈ తేదీలో అయిన వాళ్ళు చాలామంది పెళ్ళి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిన వాళ్ళు, సార్ అప్పట్లో పెళ్ళైన తర్వాత డెవలప్మెంట్ అనుకున్నాను, అన్సెటిల్మెంట్ ఉంది, వ్యాపారాల నష్టాలు ఉన్నాయి, పెళ్ళైన తర్వాత ఉద్యోగం లేదు, అంటే ఫైనాన్స్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారు. ఇప్పుడు ఉద్యోగపరంగా ఫైనాన్స్, వ్యాపారం లాస్ అయినా ఫైనాన్స్, కట్నాలు ఇవి మూడే వస్తాయి కదా, కట్నాలు కానుకలు వస్తాయి దీంట్లో వస్తుంది మెయిన్. వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఇవే దెబ్బలాడుతుంటాయి. ఇక్కడ 5వ తేదీ 14, 23 ఈ తేదీలో జరిగించి వైఫ్ అండ్ హస్బెండ్ క్వశ్చన్ మార్క్. ఏటి క్వశ్చన్ మార్క్ అంటే, ఇక వైఫ్ ఏమంటాడు, ఆయన ఎంకామ్ గ్రాడ్యుయేట్ అంటాడు, సో వాట్, అక్కడ మళ్ళీ వైఫ్ ఏమాల్సో ఎంకామ్ గ్రాడ్యుయేట్, మా ఫ్యామిలీ ఉంటుంది తెలుసా, మా ఫ్యామిలీ కూడా అదే అంటే ఇద్దరు కూడా కోమ్ కిసెసే హమ్ కిసెసే ఈ ఇద్దరు ఆర్గ్యుమెంట్లు అయితాయి అన్నమాట. అంటే దీన్ని మనం ఏమంటాం, ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చేయండి, మనసుకు విభేదాలు వచ్చేసాయి, ఆర్గ్యుమెంట్లు వచ్చేస్తాయి, ఇక నువ్వెంత అంత ఎవరు ఒప్పుకోరు. ఇద్దరికి ఏముంటే ఈగో, ఎవరి ఈగో ఇది ఉంటుంది కదా, తప్పేముంది, హస్బెండ్కి ఈగో ఉంటే వైఫ్ కూడా ఉండొచ్చు. సో ఈగో ప్రాబ్లం వల్ల యూనివర్సల్లీ డెఫినెట్గా ఇక్కడ నుంచి ఈ తేదీలో విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, డైవర్స్ అయ్యి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇవే. ఇవి ఎక్కడవుతాయి, దీనికి మళ్ళీ మామూలు కాదు, హైకోర్టుకి వెళ్ళి ఆ డైవర్స్ కేసులు లిస్ట్ అంతా పట్టుకొచ్చాను, ఇంతవరకు 8000 డైవర్స్ కేసులు అయ్యి వాటికే కారణం ఏంటంది, వాడు ఒకటే చెప్పారు సార్, ఓన్లీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ హైకోర్టుకి వచ్చినట్టే ఈగో ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తారు. ఇక 3వది వచ్చి 8, 17 and 26 8, 17, 26 8, 17, 26 ఈ డేట్లో జరిగితే ఫైనాన్స్ ప్లస్, ఇక్కడ ఫైనాన్స్ అనుకున్నాం కదా, ఆర్థిక పరిస్థితులు ఏదో వస్తుంది అంతే. పెళ్ళైన కొత్తలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసామని అంటాడు, 6 నెలలకి సాఫ్ట్వేర్ జాబ్ అవుతుంది, 6 ఇంట్లో కూర్చుంటాడు, ఈయన కర్మో ఈయన బ్యాడ్ లక్కో వైఫ్ ఉద్యోగం వస్తుంది, ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చుంటాడు ఈవిడికి వచ్చేస్తుంది. జనరల్గా కొంచెం వస్తుంది కదా ఎప్పుడో అప్పుడు, మీరు ఇంట్లో కూర్చుంటున్నారు, నేను బీయింగ్ లేడీ బయటకు వెళ్ళి సంపాదిస్తున్నాను, మీరు ఇంట్లో కూర్చుంటున్నాను అని అనుకోండి, ఇంకా వీడికి వర్షం వచ్చేస్తుంది. సో ఇట్లా ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చి ప్లస్ మళ్ళీ వైఫ్ అండ్ మొదలు ఈ డిస్ప్యూట్స్ అన్నమాట, 2 డబ్బులు అనమాట. ఇది రాగానే అవుతుంది, ఇక్కడ హారిబుల్ సెపరేషన్ జరుగుతుంది. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చెప్పాలి అందరికీ ఇప్పుడే గుర్తొచ్చేలాగా. దీన్ని డైరెక్ట్గా బాలాజీ వెంకటేశ్వర స్వామికి అప్లై చేయొచ్చు. ఈ 3 జరిగాయి, అందరికీ తెలిసి వెంకటేశ్వర కళ ఎలా జరిగింది ఫైనాన్స్, దీని ఎఫెక్ట్ చెప్తున్నాను, ఈ తేదీలో జరిగింది కాదు, దీని ఎఫెక్ట్ పడుతుంది.
ఏ దేవుడు కూడా ఇంతవరకు 100 కోట్లు లేదా 1000 కోట్లు అప్పు తీసుకుని ఎవరు పెళ్లి చేసుకో, ఓన్లీ వెంకటేశ్వర స్వామి. ఎవరి దగ్గర అందరికీ తెలుసు, కుబేరుడి దగ్గర తీసుకున్నారు, ఒక ప్రామిసరీ నోట్ రాశారు. కలియుగంతో ఉన్నంత వరకు వడ్డీ మాత్రం చెల్లింపబడుతుంది. ఎందుకంటే మా దృష్టిలో వెంకటేశ్వరుడు అయిన ఎవరన్నా కూడా నెంబర్ 5, చాలా మేధావి అనమాట. ఓకే, అప్పు తీసుకుంది ఆయన, కలియుగంతో వడ్డీ చెల్లింపబడుతుంది అన్నాడు. నేను ఇస్తాను అనలేదు. ఎవరు ఇస్తున్నారు వడ్డీలు? వడ్డీ కాసలు వాడు అంటున్నాం. అది ఇక్కడ ఫైనాన్స్ ప్రాబ్లం. అంటే పెళ్లి అప్పు చేసుకున్నాడు. కమింగ్ టు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్, ఇది ఎలా వచ్చే ఇద్దరు మధ్యలో లవ్ మ్యారేజే కదా. పద్మావతి నువ్వు గార్డెన్లో చూసుకొని చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటా అన్న దాని మీద మొదలయ్యాడు. ఈ డిఫెన్స్ వచ్చినప్పటికీ అక్కడ లక్ష్మీదేవి తపస్సు చేసుకుని నారదేవుడు SMS పంపిస్తాడు, అమ్మ నువ్వు ఎక్కడో కూర్చున్నావు, ఇక్కడ మీ ఆయన ఇంకో 2 పెళ్ళి చేసుకుంటున్నా అంటాడు. జనరల్గా నమ్మరు కదా. ఇక మరి గ్యారంటీలు అవన్నీ అయిపోయి మొత్తం నారదుడు రాగానే కొత్త పెళ్లి కొట్టు డ్రెస్లో ఉంటారు ఇద్దరు. ఇక అప్పుడు లక్ష్మీదేవి వచ్చేసి నీకు ఎవరు దొరకలేదా, మా ఆయనే చేసుకుని ఉంటుంది. ఇక ఆవిడని చూసిన పద్మావతి పెళ్లికి ముందు కనుక ఆల్రెడీ పెళ్ళి అంటే ఈయన ఎందుకు చేసినా నాకు తెలియదు అని ఆవిడ అంటుంది. ఇక నా మెళ్ళో తాళే అంటుంది, నా మెళ్ళ కూడా తాళే అంటుంది. నా మ్యారేజ్కి ఎంతమంది వచ్చారో తెలుసు అంటుంది, ఇంతకంటే ఎక్కువ వచ్చిన పద్మావతి ఉంటుంది. ఈ మధ్యలో మీకు తెలిసింది, అందరు తెలిసింది, మధ్యలో శ్రీనివాసం అంటారు నువ్వు ఆగు లక్ష్మి అంటారు, మీరు వెళ్ళి ఊరుకోండి అంటారు, నువ్వు ఆగు పద్మ ఆమె ఊరుకోదు. ఈ ఇద్దరు మధ్యలో ఎవరు ఉంటారు? దీన్ని మనం ఏమంటాం, నారి నారి నడమూరన్ సామెత ఎందుకు వచ్చింది. పాపి నవస్థ పెడతాడు. చివరికి ఇక్కడ ఏం జరిగింది, ఇద్దరు మధ్యలో ఈ నల్లటి శిలే అయిపోయాడు. ఎవరు విన్నారు కదా, ఆ నల్లటి శిలే ఈరోజు మనం చూసే తిరుపతిలో వెంకన్నస్వామి. ఎనిక తప్పలేదు, డిఫరెంట్ వచ్చింది ప్రాక్టికల్గా. ఆ తర్వాత ఆరిబుల్ సపరేషను, మరి అది ఆరిబుల్ సపరేషన్ కదా, నల్లని శిలే అయిపోయాడు. పాప అప్పుడే కొత్తగా లవ్ చేసి మ్యారేజ్ చేసిన అమ్మాయి పద్మావతి. ఎక్కడ చరిత్రలో వివాహం తర్వాత పద్మావతి ఏం జరిగిందని ఎక్కడ లేదు. ఇదే రామాయణం కనుక తీసుకుంటే 14 సంవత్సరాలు వనవాసం చేసినా కూడా వాళ్ళకి లవ్డు కూర్చుని ఇద్దరు పిల్లలు పెట్టారు, వాళ్ళ కంటిన్యూటీ వాళ్ళకుంది. పాప మీ పద్మావతి పెళ్లి తర్వాత ఏం లేదు, ఓన్లీ లవ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ ఏం జరిగింది, వాడు ఇంకో ఎపిసోడ్ జరుగుతుంది. ఎందుకంటే దేవుళ్ళు తప్పు చేయరు కదా, అక్కడికి ఎందుకు వదిలేశాడు ఆయన అని అంటే దానికి వేరే కారణం ఉంటుంది. ఇదే అనమాట వాళ్ళకి జరిగింది. సో ఈ తేదీలు అనేది మనకు అంత మంచివి కాదు. రీసెర్చ్ చేస్తూ అన్ని యాంగిల్లో యూనివర్సల్లీ మన ఆంధ్ర తెలంగాణ తెలంగాణ రాష్ట్రాలు కాకుండా కూడా మొత్తం ప్రపంచం మొత్తంలో మన దగ్గర రికార్డు ఉంది దీనికి రీసెర్చ్ చేసే. గోపికృష్ణ గారు ఒక వీవర్ ఒక డౌట్ అడుగుతున్నారండి. తన డేట్ ఆఫ్ బర్త్ పంపించారు అతను విజయవాడ నుంచి. అతని పేరు KS సుబ్బారావు అండి. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22/1964. మ్యారేజ్ అయింది వచ్చేసి 14th of May 1958. తన లైఫ్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పేరు ప్రకారం చూసుకుంటే వ్యక్తిగతంగా తనకు బాగానే ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన ప్రశ్న వేశారు అది. సో ఆయన మ్యారేజ్ డేట్ తీసుకుంది, డేట్ ఆఫ్ బర్త్ బాగానే ఉంది, వ్యక్తిగతం బాగానే ఉంది. వ్యక్తిగతంగా బాగున్నా కూడా దీంట్లో ఏమవుతుందంటే మీ జాతకం బాగుంది అంటారు, ఆ వైఫ్ జాతకం తీసాం, మీ జాతకం బాగుంది అంటారు. ఇద్దరి బాగుంటే వీళ్ళ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే మూడోది శివుడికి మూడో కన్నలాగా మళ్ళీ మన 4-5. ఇప్పుడు ఆ సుబ్బారావు గారిది 14th అన్నారు. 14th అంటే ఎక్కడ వస్తుంది, దీంట్లో వస్తుంది. 14th మ్యారేజ్ అయింది కాబట్టి వీరికి ఆ మ్యారేజ్కి ముందు కాస్త కొంత ఉద్యోగం ఉండటం, వ్యాపారం చేయటం, ఆర్థిక బాగుండటం అన్నది ఉంటుంది కుటుంబంలో. ఇది జరిగిన తర్వాత ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు రావటం, ఫైనాన్షియల్ ప్రాబ్లం రావటం, ఇది ఆయన భవిష్యత్తు ఉంటుంది. సో ఈయన వెంటనే కనుక ఒక రెమెడీ చేసుకుంటే బాలాజీ కళ్యాణం ఒకటి ఉంది, రెమెడీ అనుకున్నాం కదా, వెంకటస్వామి కళ్యాణం ఒకటి ఉంటుంది, అల్లకేశ్వర కళ్యాణం చేయాలి. ఆ కళ్యాణం ఎలా చేయాలంటే వీళ్ళిద్దరికి పెళ్లి కానట్టు ఈ అమ్మాయి అబ్బాయి సుబ్బారావు వైఫ్ ఎవరికన్నా గుళ్ళో పూజారికి వచ్చి ఇది అమ్మాయి అబ్బాయి పేరంటే ఒక ముహూర్తం తీయమని చెప్పాలి. అంటే ముళ్ళును ముళ్ళుతోంది తీయాలి కాబట్టి ఇంకో ముహూర్తం పెడతారండి. ఆ ముహూర్తానికి ఈ బాలాజీ కళ్యాణం చేయాలి, అది రెమెడీ. అప్పుడు ఏమవుతుంది, మ్యారేజ్ డే అంటూ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు ఏదైతే వీళ్ళు బాలాజీ కళ్యాణం చేస్తే అదే మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ పాత మ్యారేజ్ డే ప్లస్ దే హావ్ టు ఫర్గెట్ అనమాట. ఇది ఒక స్పిరిచువల్గా ఒక రెమెడీ. పైగా ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం చేసుకున్నాం. కొంతమంది బై డిఫాల్ట్ కూడా మాది లవ్ మ్యారేజ్ అండి, ఇంట్లో అయింది, ఆ తర్వాత తిరుపతి కళ్యాణం చేసుకుంది. కొంతమంది తిరుపతికి వెళ్ళి ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చారని జరుగుతుంది. సో భయమో భక్తో మళ్ళీ ఇంకొక 3 సార్లు వెంకటేశ్వర కళ్యాణం చేసిన వాళ్ళు కూడా నా దగ్గర క్లయింట్స్. సో అట్లా బై డిఫాల్ట్ కొందరు కావచ్చు, కానీ తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర కళ్యాణం వేరు, నేను చెప్పే రెమెడీ వేరు. మన ఇళ్లలోనే చాలా సింపుల్గా దేవాలయంలోకి వెళ్ళి దీన్ని చేసుకోవచ్చు. అది మామూలుగా చిన్న రెమెడీ అనమాట. అది చేసుకుంటే కొంతవరకు ఉపశమనం అనమాట, నిప్పు నిప్పే కొంచెం వరకు ఉపశమనం ఉంటుంది. ఇక్కడ సుబ్బారావు గారు కూడా ఆ చిన్న రెమెడీ చేసుకుంటే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వ్యక్తిగతంగా ఆయన బాగుంది. ఆ 14th వల్ల ఈ ఆర్థిక సమస్యలు లేదా భార్య మధ్యలో గొడవలు రావటం, మ్యారేజ్ తర్వాత డౌన్ఫాల్ రావటం, చాలామంది అంటారు ఏమైనా పెళ్ళైందో మా వాడికి, అప్పటి నుంచి డౌన్ అండి, ఉద్యోగం పోయింది, దెబ్బలు ఆడుకుంటున్నారు, ఆడు పుట్టింటికి వెళ్ళిపోయిందండి, ఇద్దరి మధ్యలో ఉందండి, వాళ్ళు హ్యాపీగా లేరండి. పెళ్ళప్పుడు అందరికీ విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటాం, కానీ ఏవి లేవండి మా దగ్గర చాలామంది చెప్తూ ఉంటారు. అది ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గోపికృష్ణ గారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.